ప్రమాదం జరిగింది ఇంచార్జ్ చేసింటే 11 సంవత్సరాలు పాటు రాత్రి పగలు కష్టపడి పనిచేసిన ఈరోజు నాకు చాలా అన్యాయం జరిగింది. అందుకోసమే ఈ అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించుకోవాలని. ఏమన్నాయం జరిగిందనా? అన్యాయం జరిగింది అంటున్నారు, ఏమన్నాయం? 2011 నుంచి కూడా పార్టీ పనిచేస్తూ నాకు పట్టాణాలు అమ్ముకున్న మార్కెట్ యార్డ్ ఇచ్చింది, అయినా మార్కెట్ యార్డ్ వద్దామని అన్న అక్క నాకు మున్సిపల్ కావాలా కసుమితల కావాలా అని చెప్పినా కాండేలా నుంచి నాకు మున్సిపల్ చైర్మన్ ఇస్తామని చెప్పి ప్రమాణ చేసిన దాఖలాలు ఉన్నాయి. ప్రమాణం చేసిన దాఖలాలు ఉన్నాయి, కానీ మున్సిపల్ చైర్మన్ ఇస్తామని నాకు చాలా అన్యాయం చేసినారు. అందుకోసమే ఈరోజు మేము అధిష్టానం దగ్గరికి పోతున్నాం. నాకు 5 కోట్ల రూపాయలు నా కొడుకు దగ్గర ఇచ్చిస్తున్నారని నా కొడుకు ఇచ్చిందని చెప్పేట్టు వినండి. మున్సిపల్ చైర్మన్ మీకే ఇస్తానని చెప్పేసి 10 కోట్లు బహిరంగంగా అందరూ ఉన్నారు. ఆ రోజు టేబుల్ మీద 10 కోట్లు ఎవరైతే పెడితే వాళ్ళకే నేను పట్టం కడతా చైర్మన్ అంటే, మరి మేము నైట్ మా ఫ్యామిలీతో పాటు నైట్ వెళ్తే అన్న మీరు 10 కోట్లు ఇట్లా డిమాండ్ చేస్తున్నారంట కదా అక్క, ఇట్లా ఇట్లా మాకు అవకాశం ఇవ్వండి, మేము పార్టీకి కష్టపడినాం కదా అంటే 5 కోట్లు డిమాండ్ చేస్తే మేమేం మాట్లాడుకుంటే 5 కోట్లు రెడీ చేసుకొని పోయినాం. 5 కోట్లు కూడా నేను మొన్న నైట్ 11 గంటలప్పుడు ఒక వారం కింద 11 గంటలకు పోయి నేను ఇచ్చేసి వచ్చిన. ఆ టైంకి రా అంటే ఆ టైంకే రా, ఎవరు లేకపోతే రా, సరే నేను డౌట్గా చూస్తా అంటే నవ్వద్దు, ఇదే టైంకి రా అని చెప్పేసి వాళ్ళు ఎవరు లేని ఆ టైంలోనే నేను 5 కోట్లు తీసుకుపోయి నేను ఇచ్చి వచ్చా. ఈరోజు నిన్న మొన్నటి వరకు మొన్న నైట్ వరకు అన్నా నీకే చెయ్యి, నీకే చెయ్యి, అధిష్టానంలో కొట్లాడినా నీ పేరే ఉంది అని మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మా మినిస్టర్లు అందరూ పోరాడితే ఈరోజు మా షీల్డ్ కవర్లో మా పేరు వచ్చినా కూడా షీల్డ్ కవర్ ఓపెన్ చేయకుండా ఈమె గ్రామాలు చిల్లర రాజకీయాలు చేసి ఎవరినో పట్టం కట్టి మున్సిపల్ చైర్మన్ చేసి కేవలం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా చెప్పు, వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా, మీ పని చేయలేదా, నీకు కూడా పని చేయలేదా, నారాయణపురం కానీ పల్లెల్లో కానీ రానికపోతే వాళ్ళు కడుపులు పట్టుకొని నిన్ను రానిచ్చే నువ్వు బాగా పట్టం కట్టినామా, ఏం చేసింది లే నువ్వు మాకేదో అన్నా. ఆ రోజు నువ్వు నా పక్కన పెట్టి కూర్చోబెట్టుకుంటానన్నా, నువ్వు నాకు తోడుబుట్టిన అన్ననా అని చెప్పి బాగా ఐస్ క్రీమ్ పెట్టింది నోట్లోకి. ఈరోజు ఏం చేసింది ఏమీ లేదు. కళ్యాణంలో వైఎస్ఆర్సీపీని తప్పు పట్టిస్తాను. ఇంతకన్నా ఘోరాది ఘోరంగా అన్నా జగన్ అన్నా నువ్వు ఉంటే కళ్ళు ఉంటే ఒకసారి కళ్యాణ దృష్టి ఒకసారి చూడన్నా ఎంత ఘోరంగా ఉందో. కార్యకర్తలు విలువిలు ఆడుతున్నారని ఈమె నుండి ఒకసారి పట్టించుకోండి నా. మీరు వచ్చి ఎవరైనా కానీ ఎస్పీ రిపోర్ట్స్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఎక్కడ చూసినా తిరుమల వెంకటేష్నే చైర్మన్ అని రిపోర్ట్ వచ్చినా కూడా నువ్వు ఎట్లా మాయ చేసినావు, ఎట్లా మాయ చేసినావు నువ్వు అంటే నీకేమే నీ చెప్పు చేతుల్లో ఉన్నవాడే కావాలా? జనాలకు మంచి చేయడానికి నువ్వు రాలేదు కళ్యాణ దుర్గానికి, నీ డబ్బు సంపాదించుకొని దుర్రాన్ని పారిపోవడానికి వచ్చినావు కళ్యాణ దుర్గానికి, నీకేమేం మంచి చేసే ఉద్దేశమే లేదు. ఇంత డబ్బు పట్టిస్తాను కళ్యాణ దుర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని మేము ఎంతగా మోసాడో మా నాన్న మాట తెలుసు. నువ్వు వచ్చి ఏ రోజు నువ్వు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం కాపాడండి నా కళ్యాణ దుర్గంలో. కార్యకర్తలు నాయకులు అందరూ విలువిల్లాడుతున్నారు కదా, చాలా కష్టపడుతున్నారు కదా. జై జగన్, జై జగన్, జై జగన్.